మార్చి 28 29 తేదీల్లో దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మేను జయప్రదం చేయాలని హనుమకొండ సిఐటియు జిల్లా నాయకులు దొగ్గెల తిరుపతి పిలుపునిచ్చారు. పరకాలలోని హమాలి కార్మికుల సెంటర్ వద్ద ప్రభుత్వ జూనియర్ కాలేజీలో మధ్యాహ్న భోజన కార్మికులతో జరిగిన సమావేశంలో సమ్మెకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. అనంతరం తిరుపతి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని, ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ సంస్థలకు ఇస్తుందని, కోవిడ్ నుంచి ఇప్పటి వరకు ప్రజల జీవితం అతలాకుతలమైందని, ఆదుకోవాల్సిన ప్రభుత్వం చేతులు ఎత్తివేస్తుందని, ప్రజలపైన విపరీతమైన భారాలు వేస్తుంది, నిత్యావసర వస్తువుల ధరలు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను అదుపులో లేకుండా చేస్తుందని, ప్రభుత్వం తీసుకువచ్చిన లేబర్ కోడ్లను రద్దు చేయకుండా కాల్యాపన చేస్తుందని, సింగరేణి బొగ్గు గనులను వేలం వేస్తుందని, ఎల్ఐసి బిఎస్ఎన్ఎల్లో వాటాలను విక్రయిస్తుందని, ప్రభుత్వ రంగ బ్యాంకులను నిర్వీర్యం చేస్తుందని, స్కీమ్ వర్కర్లకు ఉద్యోగ భద్రత కనీస వేతనాలకు నోచుకోవడం లేదని అన్నారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కావడం లేదని, దేశంలో బీజేపీ అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై జరుగుతున్న సార్వత్రిక సమ్మేళనలో కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. జాతీయ కార్మిక సమ్మేను జయప్రదం చేయాలని సిఐటి పిలుపునిస్తూ ఉన్నది. కేంద్రంలో అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం కార్మికుల హక్కులను పూర్తిగా తుంగలోకి తొక్కివేసింది. నాలుగు లేబర్ కోడ్ చట్టాలను తీసుకొచ్చి కార్మికుల హక్కులు లేకుండా వాళ్లకు కనీస వేతనాలు అమలు కాకుండా చర్యలు చేపడుతూ ఉన్నది. అదేవిధంగా పరిశ్రమలలో పనిచేసేటువంటి వాళ్లకు సంఘాలు పెట్టుకునేటువంటి హక్కు లేదని చెప్పి వాళ్లకు కనీస వేతన చట్టాన్ని కూడా ఉండకుండా చేసేందుకు, అదేవిధంగా పని గంటలు పెంచేటువంటి పని ఇవాళ బీజేపీ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. గతంలో మేడే స్ఫూర్తితోని కార్మికులందరూ కూడా 8 గంటల పని విధానం కోసం పనిచేసిండ్రు. కాబట్టి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 8 గంటల పని విధానాన్ని పూర్తిగా తొలగించి వేస్తుంది. కార్మికులకు ఏంటంటే శ్రమ దోపిడీ చేసేటువంటి విధానాన్ని ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తా ఉన్నది. కార్మికుల హక్కుల కోసం అదేవిధంగా మా లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పి జరుగుతున్నటువంటి ఈ సమ్మెలో కార్మిక లోకం అందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిస్తా ఉన్నాను.